డిప్లొమో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అండ్ ఫోటోకాపీ నోటిఫికేషన్ ఫైనల్గా మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫీజు అమౌంట్కి సంబంధించి. వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతు. ఏపీ డిప్లొమాకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి ఈ యొక్క అప్డేట్ అనేది 26 జూన్ 2024 మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. సబ్జెక్ట్ అని చూసుకోవచ్చు ఎస్పీటీ ఏపీ డిప్లొమో ఎగ్జామినేషన్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్ 2024 రిజల్ట్స్ ఆఫ్ C16, C20, Year 91, Year 2020 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫోటోకాపీ అప్లికేషన్ షెడ్యూల్ రికార్డింగ్. సో వీళ్ళందరికీ కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు C16 విద్యార్థులకి, C20 విద్యార్థులకి, Year 91 అండ్ Year 20 విద్యార్థులకి. సో వీళ్ళెవరైనా కూడా మీరు అంటే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫోటోకాపీ అనేది మీరు డైరెక్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి బ్రాంచెస్ ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు, అన్ని బ్రాంచెస్ కూడా ఎలిజిబిలిటీ. అయితే మనకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పేమెంట్ అని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ అని చేసుకోవచ్చు. అయితే మీరు ప్రొవైడ్ చేసినప్పుడు అంటే పేమెంట్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ అండ్ మీ యొక్క పిన్ కోడ్ అండ్ వాట్సాప్ మొబైల్ నంబర్ అండ్ మీ యొక్క మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ కరెక్ట్గా మ్యాండేటరీగా ఇవ్వాలి. ఆన్ ఆర్ బిఫోర్ మనం చూసుకోవచ్చు జూన్ 30 మనకి వెబ్సైట్లో ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవ్వకపోతే మీకు ఈ యొక్క ఫోటోకాపీ ఏదైతే అప్లై చేశారో లేదా మీ యొక్క రిజల్ట్ స్టేటస్ ఏదైతే ఉంటుందో చేంజ్ ఆ నాట్ చేంజ్ అనేది కూడా మీకు రాదు. సో కరెక్ట్గా ఇవ్వండి అని అయితే చెప్తున్నారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిజల్ట్స్ అనేవి కూడా మీకు ఎస్ఎంఎస్ కానీ మెయిల్ కానీ లేదా ఏపీటీ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి కూడా మీకు ఎనీ టైం ఎప్పుడైనా కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ కానీ మనకు గమనించినట్టయితే రీకౌంటింగ్ అప్లికేషన్ టు ఆల్ థియరీ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్, అంటే ఒక సబ్జెక్ట్ రీకౌంటింగ్ అనేది 600 రూపీస్ ఉంటుంది. అండ్ ఫోటోకాపీ వ్యాలిడ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఫోటోకాపీ విల్ బీ ఇష్యూడ్ ఆల్ థియరీ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ అనేది, అంటే మీరు రాసిన బుక్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని జెరాక్స్ తీసి మీకు మెయిల్ కానీ వాట్సాప్ కానీ చేస్తారనమాట. అది 1000 రూపీస్ అనేది పర్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇంకా రీవెరిఫికేషన్, అంటే రీవెరిఫికేషన్ షల్ బి డన్ ఫర్ ఆల్ థియరీ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్, అంటే మీరు రాసిన బుక్లెట్ అంతా అగైన్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అగైన్ మనకి కొత్తగా వచ్చే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అగైన్ రీకరెక్ట్ చేస్తారు. అదే రీవెరిఫికేషన్. అదే మనకి 4500 రూపీసే పర సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఈ మార్క్స్ ఏమైనా చేంజ్ అయ్యి ఉంటే మీకు 4500 అనేది రిటర్న్ ఇస్తారు. ఒకవేళ చేంజ్ లేకపోతే 4500 అనేది సో వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టూడెంట్స్ రీకౌంటింగ్ ఫోటోకాపీ ఇవన్నీ కూడా అప్లై చేయాలనుకుంటే సపరేట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకోవచ్చు ద క్యాండిడేట్ కెన్ మేక్ ద పేమెంట్ ఫర్ ద అబోవ్ సర్వీస్ త్రూ అవుట్ ఆన్లైన్ ఫ్రమ్ 27 జూన్ నుంచి 30 జూన్ వరకు మీరు ఫీజ్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ద క్యాండిడేట్ హూ అప్లైడ్ ఫర్ ఫోటోకాపీ కెన్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ జూలై 3 మనకి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎవరైతే అంటే 27 తారీఖుని 30 తారీఖు వరకు ఎవరైతే ఫోటోకాపీ అప్లై చేసి ఉంటారో, రీవెరిఫికేషన్ కాదు రీకౌంటింగ్ కాదు, ఫోటోకాపీ ఓన్లీ అప్లై చేసిన వాళ్ళకి మనకి వాళ్ళకి ఫోటోకాపీ అనేది మీకు సెండ్ చేస్తారు కాబట్టి టైం పడుతుంది. కాబట్టి మీకు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేయడానికి ఫోటోకాపీ క్యాండిడేట్స్ వాళ్ళకి 3 తారీఖు వరకు టైం అయితే ఉందన్నమాట. సో ఇది మనకి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫోటోకాపీ అనేది. ఇంకా నెక్స్ట్ ఎవరు అప్లై చేయాలి అంటే పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మార్క్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ మార్క్స్ వచ్చాయనేది కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫెయిల్ అయ్యాము అలాగే మేము పాస్ అవుతామని గ్యారంటీ నమ్మకంతో అప్లై చేసే వాళ్ళు ఉంటారు. బ్రదర్ మేము అమౌంట్ పే చేసేస్తాం పాస్ చేస్తారంటే కుదరదు, మీరు రాస్తేనే పాస్ అవుతారు, మీరు రాస్తేనే మార్కులు యాడ్ అవుతాయి. ఒకరు మీరు ఎలాంటిది రాయకుండా మార్కులు యాడ్ చేస్తారంటే కుదరదు. మీరు 4500కి పే చేసిన ఎక్స్ట్రా పే చేసినా కూడా ఎలాంటిది కూడా చేంజ్ ఉండదు, మీరు రాస్తేనే మార్క్స్ యాడ్ చేస్తారు, లేదంటే లేదు. ఎందుకంటే మీ పేపర్లు వెళ్తాయి కాబట్టి ఇగన్ రీకరెక్షన్ అన్నప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా జరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా ఉంటేనే
మీకు మార్క్స్ యాడ్ అవుతాయి, లేదంటే లేదు. ఆలోచించుకొని అప్లై చేసుకోండి. నా సజెషన్, ముందుగా ఫోటో కాపీ అప్లై చేసుకోండి, మీ ఫ్యాకల్టీని చెక్ చేయించుకోండి. ఒకవేళ మార్క్స్ ఇంక్రీజ్ అవుతుందంటే అప్పుడు మీరు రీవెరిఫికేషన్ వెళ్ళండి, ఎందుకంటే 4500 అమౌంట్ వేస్ట్ అవుతుందని చెప్పేసి. సో మీ అభిప్రాయం అనమాట, మీకు అప్లై చేయాలనుకుంటే అప్లై చేసేసాను. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.